హలో అండి, నమస్తే. ఎవరైతే 7/16/25 తారీఖు పుట్టి ఉంటారో, 7/16/25 బర్త్ నెంబర్స్ యొక్క పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఏది చెప్పినా ప్రాక్టికల్గా చెప్తాను. ఖచ్చితంగా మీ జీవితంలోనే కాదు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ యొక్క తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 7 ఉందంటే మాత్రం దయచేసి చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి అడుగడుగున అవాంతరాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తులకి విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ విపరీతమైన నాలెడ్జ్ ఎందులో ఉండాలి, ఎందులో ఉండకూడదు, ఎలా ఉంటే సక్సెస్ అవుతారు, ఎలా ఉంటే డిఫీట్ లైఫ్ లీడ్ చేస్తారు, వీళ్ళకి ఎక్కువ మందికి 7వ తారీఖు పుట్టారు అంటే ఒక జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. అంటే దాని జిజ్ఞాస ఏమని చెప్పాలంటే ఒక కోరిక ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏదైనా కొత్త విషయం కావచ్చు, కొత్త ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఒక సెల్ ఫోన్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, వాళ్ళకి నాకు దీని గురించి మనం తెలుసుకోవాలి అని అనే అత్యుత్సాహం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, మొత్తం అసలు సెల్లో ఏముంది ఏం లేదు మొత్తం కూడా వాళ్ళు చూసేస్తారు. సిస్టమ్ అంటే నాలెడ్జ్ వీళ్ళ తర్వాత ఎవరికైనా. ఎందుకంటే 7వ నెంబర్ పుట్టడం అనేది ఒక చెప్పండి అదృష్టం. కానీ ఈ 7 పుట్టిన వ్యక్తులకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు 7వ నెంబర్లో పుట్టినటువంటి ఒక మంచి ఒక వండర్ఫుల్ ఒక లెక్చరర్ గురించి మీకు తెలియజేస్తాను. ఆయన పేరు షరీఫ్. షరీఫ్ అనే వ్యక్తి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తాడు ఆయన. బేసిక్గా ఒక ప్రముఖ కాలేజీలో చెప్తాడు, హైదరాబాద్ మాదాపూర్లో చెప్తాడు. కాకపోతే ఇక్కడ ఆయనకున్నటువంటి శాలరీ కేవలం 25,000 రూపాయలు మాత్రమే. కానీ మ్యాథమెటిక్స్, జువాలజీ ఇటువంటి లెక్చర్స్ అంతా లక్షల్లో ఉంటుంది పేమెంట్స్, బట్ ఆయనకి మాత్రం తక్కువ ఉంది. బట్ ఆయన అనేక రకాలుగా ట్రై చేస్తున్నాడు లైఫ్లో, ఎలాగైనా సరే ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని. కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదానికి. అనేక రకాల స్టెప్స్ తీసుకున్నాడు, గతంలో కొన్ని వ్యాపారాలు చేశాడు, లాస్ అయ్యాడు, ఇంక అట్లా కాదు, ఉన్న అమౌంట్ అంతా పోయింది, ప్లస్ తండ్రి ఇచ్చిన ఆస్తి పోయింది, అత్తమామలు ఇచ్చిన డబ్బులు వచ్చిన అమౌంట్ కూడా అవన్నీ కూడా మొత్తం వ్యాపారాలకి నష్టపోయాడు. చివరికి తను చదువుకున్న విద్య అతన్ని పోషించే స్థాయికి వచ్చేసింది. కాబట్టి అతను ఒక జాబ్ ఎంప్లాయ్గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. సో కాకపోతే మన ప్రోగ్రామ్స్ ద్వారా చెప్తుంటాం, మన టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం, యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం. సో మనల్ని చూసి మనం వచ్చి కలిశాడు. సార్, నేను ఇలాంటి శాస్త్రాలని కూడా నేను నమ్మను. బేసిక్గా అసలు పేరు మారితే జీవితం మారడం ఏంటి, అసలు డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనిషి యొక్క భవిష్యత్తు మారడం ఏంటి, ఐ డోంట్ నో, ఇది నాకు నచ్చలేదు, అసలు నాకు తెలియదు కూడా. కాకపోతే మీరు చెప్పినటువంటి ఒక విధానం మీకు, మీరు ఎక్స్ప్లెయిటివ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ చూద్దాం అని నేను మిమ్మల్ని వచ్చి కలవడం జరుగుతుంది. అసలు ఏం చేయాలి, నేను నా దగ్గర ఫైనాన్షియల్గా లేదు, బట్ నేను ఇంగ్లీష్ లెక్చర్గా చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక పాయింట్ ఆఫ్ మనం వచ్చి కలిశారు. నేను చెప్తూ ఉంటాను, 7 నెంబర్ అంటేనే అల్టిమేట్ నాలెడ్జ్. ఎందుకంటే ఇంగ్లీష్ లిటరేచర్ చేశాడు, టాలెంట్ ఉంది, కానీ మనీ లేదు. బట్ ఎలా సక్సెస్ అవ్వాలి, ఈ ఎలా అతను ఒక మంచి స్థాయికి రావాలి అనేది నాకు కూడా తెలియదు కదా. నేనే బ్రహ్మ కాదు, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పడానికి. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ను బేస్ చేసుకున్నటువంటి పేరు కనుక డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచబిలిటీ ఉండాలి. జన్మ జాతకంలో కొన్ని దోషాలు ఉంటే దాని సమస్య పరిహార మార్గాలు ఎంచుకున్న తర్వాతనే ఏ వ్యక్తి సక్సెస్ చూస్తాడు. సో అలాంటివి షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. తద్వారా ఆయన ఈరోజు ఓన్గా కాలేజీ పెట్టుకుని ఒక కరస్పాండెంట్గా ఒక ప్రిన్సిపల్గా వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ హైటెక్ సిటీలో మంచి ఫ్లాట్ తీసుకుని అంత స్థాయిలో ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఏ వ్యక్తికైనా ఒక లక్ అనేది రావాలి, రావడమే టైం పడుతుంది. ఒకసారి వచ్చేస్తే మాత్రం ఏ వ్యక్తిని కూడా ఒక మంచి స్థాయి ఖచ్చితంగా వెళ్తారు. సో అందులో భాగంగానే అతను డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 7 నెంబర్లో పుట్టారు. సో 7లో పుట్టిన వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క బిజినెస్ అనాలిసిస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్ కావచ్చు, కొన్ని కొన్ని వాటి మీద మాత్రమే ప్రయోగించాలి. అన్నింటిలో అడుగులు పెడితే చాలా నష్టపోతారు, కష్టపడతారు, ఇబ్బంది పడతారు, బాధపడే అవకాశం ఉంటుంది. 7 నెంబర్ పుట్టిన వ్యక్తులకి మ్యారిటికల్ లైఫ్లో కూడా కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. జన్మ జాతకంలో కనుక అంటే వాళ్ళ యొక్క చార్ట్లో సప్తమ స్థానంలో కనుక రాహుకేతువులు కానీ శని కనుక ఉన్నట్లయితే చాలా డ్యామేజ్ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు 7వ నెంబర్ పుట్టిన వ్యక్తికి పేరు కూడా 7వ నెంబర్లో మాక్సిమం రాకూడదు. వచ్చినా కూడా డేటు మంత్ ఈరోజు వచ్చే నెంబర్ మాత్రం కంపల్సరిగా కాంపౌండ్లో ఉండాలి, అండ్ 516లో పేరు ఉండాలి. ఎందుకంటే
ప్రతి లెటర్కి ఒక వాల్యూ అయితే ఉంటుంది, ఆ లెటర్ యొక్క వాల్యూస్ మొత్తం యాడ్ చేసి వచ్చేటువంటి టోటల్ నెంబర్లో ఏఈఐఓ ఓవల్స్ కనుక యాడ్ చేసుకుంటూ వచ్చే నెంబర్ 12, 13, 16, 18 ఉండకూడదు. అదేవిధంగా కన్సోనెంట్స్లో కూడా 12, 13, 16, 18 ఉండకూడదు. ఇలా లేకుండా మీ పేరు కొద్దిపాటి మార్పులు చేసుకోగలిగితే లైఫ్లో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీ పేరులో రాంగ్ పెట్టుకుని, రాంగ్ నెంబర్ పెట్టుకుని, నేను ఈ ప్రయత్నం చేశాను, ఈ వ్యాపారం చేశాను, లేకపోతే ఈ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను, నాకు వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా రాదు. టైం వేస్ట్ అవుతుంది, డిలే డిస్టర్బెన్స్ అవుతుంది. సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైనా కూడా కావచ్చు, మీ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అంటే మీ పేరు బలం బాగుండాలి. సో ఆ పేరు సెర్చ్ చేసుకుని ఆ యొక్క చార్ట్లో ఉన్నటువంటి 7 నెంబర్ యొక్క యాక్టివేషన్ ఏంటి, 7 అంటే యాక్చువల్గా 7 రాహు కాబట్టి ఆస్ట్రాలజికల్గా వీళ్ళ పేరులో ఖచ్చితంగా రాంగ్ నెంబర్ ఉండి తీరుతుంది. కాబట్టి 100 మందిలో 40% మంది ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. వాళ్ళకి అన్ని టాలెంట్ ఉంటుంది కానీ ప్రయోజనం లేదు, అన్నీ ఉన్నా అల్లు నోట్లో సరైన జీవితం పొంది ఉంటారు. వాళ్ళు నేమ్ని సరి చేసుకోగలిగితే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. 7 నెంబర్లో పుట్టిన వ్యక్తులకి మ్యాక్సిమం ఏ లెటర్ అండ్ ఆర్ అండ్ సి ఈ 3 లెటర్స్ వండర్ఫుల్ లైఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ 7 నెంబర్ పుట్టిన వ్యక్తులు కనుక పి లెటర్తో కానీ టిడిఎం ఇలాంటి లెటర్స్తో కనుక పేర్లు ఉంటే మాత్రం చాలా వ్యతిరేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు. దానికి వాళ్ళ పేరును సరి చేసుకుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక మంచి సక్సెస్ని చూసే అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చకైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయడం, తద్వారా మీరైతే కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.